ఫ్రెండ్స్, మనం ఇవాళ 700 ఏళ్ల కాలం నాటి పురాతనమైన టెంపుల్కి వెళ్దాం. సో ఈ టెంపుల్ చాలా పురాతనమైనది, చాలా చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ అనేది విలాసాగర్ గ్రామంలో బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంటుంది. సో ఇక్కడ మన దగ్గరలోనే, గుడికి దగ్గరలోనే ఒక చెరువు ఉంటుంది. సో ఈ చెరువు నుంచి మనం ఇక్కడ నుంచి గుడికి వెళ్దాము. సో గుడి దగ్గరికి వచ్చేసాము. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ విలాసాగర్లోని త్రిలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. సో ఇక్కడ చూడవచ్చు, మనం ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. సో చుట్టూ మనం చూసుకున్నట్లయితే మొత్తం టెంపుల్ ఉంటుంది. చుట్టూ మొత్తం చెట్లతో మంచి మంచి ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ మనం విలాసాగర్లోని శ్రీ త్రిలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. సో కరోనా బట్టి ఇందులోకి లోపలికి వెళ్ళే అనుమతి లేదు. సో ఇక్కడ నుంచే చూసి దర్శించుకుందాం. సో ఈ ఆలయానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. సో ఒకసారి పంతులు గారిని అడిగి ఈ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ముహూర్త సుముహూర్త అస్తు శుక్లం వరదం విష్ణు శరవనం చంద్రమయ సన్నవరం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే. స్వామి, ఇది బోయినపల్లి మండలం విలాస గ్రామం, శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుని ఆకారంలో, లింగాకారంలో స్వామి అనుగ్రహం మనకు దర్శనం అవుతుంటుంది. కావున మహాశివరాత్రికి మరియు ఉగాదికి, శ్రావణమాసంలో మళ్ళీ ఇప్పుడు దీపావళి, ప్రతి పండుగలకు కానీ భక్తులు ప్రతిరోజు సోమవారం కానీ శనివారం కానీ భక్తులు గుడికి వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరిస్తారు. మళ్ళీ స్వామికి మొక్కిన కోరికలు, వాళ్ళ మొక్కులు కూడా వచ్చిన భక్తులు కూడా స్వామి మాకు అనుకున్నట్టు జరుగుతున్నది, స్వామి అనుగ్రహం మాకు పొందినము అని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగినది. స్వామి అనుగ్రహం ఉన్నది. స్వామి ఇక్కడ ఒక కళ, త్రిలింగ సంగమేశ్వరం అంటే మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక లింగాకారంలో మనకు దర్శనమవుతుంటాడు. కావున ఎంత దూరం ఉన్నా కూడా ఈ స్వామిని మనసులో తలుచుకున్నా కూడా మీ అనుకున్న కోరికలు శుభం జరుగుతుందని, నెరవేరుతున్నాయని భక్తులు జరుగుతున్నాయని చెప్పారు, జరిగినాయి. స్వామి, మీరు కూడా కొత్త వాళ్ళు, మన దేవస్థానంకి ఎప్పుడు అయినా కానీ మన రాజన్న సిరిసిల్ల జిల్లా
బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది. కావున మీరు భక్తులు దర్శించుకొని స్వామిని అనుగ్రహం పొందగలని కోరుచున్నాము. ఓం నమ శివాయ. ఇది కాకతీయుల కాలం అప్పటిది 13వ శతాబ్దము. కావున ఈ ఇక్కడ దాదాపు ఒక 13వ శతాబ్దం 700 సంవత్సరాల క్రితం దాన్ని పెద్దవాళ్ళు పూర్వీకులు అంటున్నారు. అప్పటి ఇది ఒక 50 ఏళ్ళ నుంచి పూజలు నడుస్తున్నాయి. నేను దేవస్థానం అర్చకుని, ప్రధాన అర్చకుని. నా పేరు గణపతి, మచ్చ గణపతి అని. నిత్యము ధూపదీప నైవేద్యం ఎండోమెంట్ నుంచి మాకు దేవస్థానం నుంచి వస్తున్నది. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎలా, ఈ కరోనా టైంలో జర భక్తులు బయట నుంచి మొక్కి వెళ్తున్నారు. అందరూ ముందు జాగ్రత్తగానే మాస్కులు పెట్టుకొని ముందు ముంగట ఉండి దేవునికి బయట నుంచి దండం పెట్టుకొని బయటకు వెళ్తున్నారు. కానీ బయట నుంచి మొక్కినా లోపలికి వచ్చి మొక్కినా బయట నుంచి కనబడ్డారంటే మనకు అనుగ్రహం పొందినట్టే. కాకపోతే మన జాగ్రత్త, మనం కరోనా చేపట్టి అందరూ ఎక్కడ కానీ ఏ గుడి కానీ అందరూ సంతోషంగా ఆయురారోగ్యంగా అందరూ మంచిగా ఉండాలని ఆ స్వామి సంకల్పం ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు ఉంటుంది. కావున మన జాగ్రత్త మనం ఉండి ఎక్కడ గుడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండి దండం పెట్టగలని కూర్చున్నాము. మనం జాగ్రత్తగా ఉండాలని కూర్చున్నాము. శివరాత్రి రోజు, శివరాత్రి నాడు ఈ మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఒక 2 రోజులు మన శివాలయం గుడిలో. ఫస్ట్ రోజున పొద్దున 6 గంటల ఉదయం 6 గంటల నుంచి, శివరాత్రి రోజున పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా అభిషేకాలు జరుగుతుంటాయి. మళ్ళీ 6 గంటల నుంచి 9 గంటల దాకా దర్శనాలు జరుగుతాయి. మళ్ళీ 9 గంటల నుంచి 9:30 దాదాపు 10 గంటల నుంచి స్వామికి లఘున్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము 10:30 స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. 1 గంట వరకు లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మార్నింగ్ యథావిధిగా తెల్లారి మరుసటి రోజున మళ్ళీ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నిత్య అభిషేకాలు జరుగుతుంటాయి. మధ్యాహ్నము తెల్లారి 12 గంటలకు మధ్యాహ్నం అన్నపూజ, దేవునికి శివునికి అన్నపూజ కట్టడం జరుగుతున్నది. మరి అదే అన్నపూజ తర్వాత అన్నదానం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా మహాలింగార్చన మన దేవస్థానంలో ఆవరణలో మహాలింగార్చన కూడా జరుగుతున్నది పూజ. ఇది మళ్ళీ 3వ రోజున స్వామికి రుద్రహోమం అని యాగం, చివరి రోజున హోమం చేయడం జరుగుతున్నది. అంత ఊరు క్షేమము, అందరూ గ్రామక్షేమం, అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం మేము హోమం కూడా యజ్ఞం చేస్తున్నాం. కావున అందరూ పాల్గొని శివరాత్రికి జాతర ఉత్సవాలు పాల్గొని అందరూ స్వామి అనుగ్రహం పొందగలని కూర్చున్నాము. ఓం నమ శివాయ. భక్తుల రద్దీ ఎలా ఉంటుంది స్వామి? భక్తుల రద్దీ ఎలా ఉంటుంది? రద్దీ స్వామి మంచిగా ఉంటుంది. భక్తులు ఎప్పుడొచ్చినా భక్తులు చాలా, శివరాత్రి రోజు నుంచి దాదాపు 10 గంటల నుంచి మార్నింగ్ 10:30 అయిందంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళు కరీంనగరు సిరిసిల్ల ఇటు కొంతమంది గోదర్కన్నీ వరంగల్ నుంచి కానీ మంచిర్యాల జైకల్ నుంచి కూడా దగ్గర వాళ్ళు వస్తుంటారు. ఇక్కడికి మొక్కిన వాళ్ళు ఈ శివరాత్రికి ఇక్కడికి వస్తారు. దూరం అనేది లేదు, భగవంతుని సంకల్పం తప్పించుకుంటాడు వస్తుంటారు. ఎంత కష్టమైనా దేవుని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని పోతుంటారు. భక్తులు సంతోషంగా ఉండి వెళ్తుంటారు స్వామి. సో ఇప్పుడు మీరు కరోనా చేపట్టి భక్తులకు ఏ విధమైన సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఇక కరోనా చేపట్టి భక్తులు జాగ్రత్తగా అందరూ ఇవ్వలు కానీ జర ఎటు వెళ్ళినా ప్రయాణం చేసినా జర మీరు జాగ్రత్తగా జర 2-3 కిలోమీటర్ దూరం ఉండి మీరు మంచి ఆయురారోగ్యంగా మాస్క్ పెట్టుకొని అందరితో దూరంగా ఉండి మాట్లాడాలని కూర్చున్నాము. మీరు ఎక్కడున్నా భగవంతుడు ఎక్కడికి వెళ్ళినా జర ప్రయాణంగా ఈ కరోనా జర తేలిపోయారట అందరూ మంచిగా ఉండాలని కోరుచున్నాము. ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సాయి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.